డీటెయిల్స్ ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఆ యశోద, అసలు ఆ ఇన్సిడెంట్ కు సంబంధించి అక్కడ ఏదైతే ఆ పహారా సిబ్బందిగా ఉన్నటువంటి ఆ ఎస్పీఎఫ్ సిబ్బంది ఆ తొందరగా మేల్కొని ఆ మంటలు రావడంతో దాదాపుగా 2:30 నుంచి 3 గంటల ప్రాంతంలో ఆ మంటలు రావడంతో అక్కడ ఉన్నటువంటి ఎస్పీఎఫ్ సిబ్బంది ఆ తేరుకొని ఆ ఫైర్ ఆఫీసర్లకి ఫోన్ చేయడంతో దాదాపుగా మొదటగా ఆ 3 ఫైర్ ఇంజన్లు పంపించారు. పంపించడంతో అయితే వెనుక వైపు ఉన్నటువంటి ఆ వెనుక వైపు వచ్చినటువంటి గుమ్మటానికి వెనుక ఆ వెనుక వచ్చినటువంటి ఆ మంటలను మొదట ఈ 2 ఫైర్ ఇంజన్ల తోటి మొత్తం కూడా దాదాపు ఒక గంట సేపు మొత్తం మార్పారు. ఇంకా ఆ విద్యుత్ కు సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ వర్క్ కావడంతో ఆ ఇంకా స్పేర్ లో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మా సెక్రటేరియట్ చుట్టూ కూడా మొదటి నుంచి ఒక 3 నుంచి 5 ఫైర్ ఇంజన్లు ఎప్పటికుంటాయి వాటిని అందుబాటులో తెచ్చుకొనిస్తున్నారు. అప్పటికే ఆ ఎస్పీఎఫ్ ఏదైతే సెక్రటేరియట్ కి సంబంధించిన ఎస్పీఎఫ్ చీఫ్ ఆ త్రినాథు, దాంతో పాటుగా ఆ ఫైర్ కు సంబంధించినటువంటి ఫైర్ ఆఫీసరు వీరంతా కూడా ఆ ఇన్సిడెంట్ జరిగినటువంటి 1/4 గంట లోపే అక్కడ చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. దాదాపుగా గంటన్నర సేపు వచ్చినటువంటి మంటలను అంతా కూడా ఆర్పారు. అప్పటికే జరిగినటువంటి పరిస్థితులు ఎట్లా జరిగాయన్న దానిపై కూడా మంత్రి ప్రశాంత్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి అధికారులకు ఫోన్ చేసి ఆర్ఎండ్బి అధికారులకు ఫోన్ చేసి కనుక్కున్నట్టుగా కూడా కొంత సమాచారం అయితే అందుతుంది. ఆ మొత్తం ఆ సెక్రటేరియట్ కి ఏదైతే వైరింగ్ జరిగిందిగా ఇప్పుడు వైరింగ్ వర్క్ ఏదైతే ఎలక్ట్రికల్ వైరింగ్ వర్క్ జరుగుతుంది కాబట్టి ఆ కొద్దిసేపట్లో ఆ ఆర్ఎండ్బి అధికారులతో పాటు ఇంకా ఎలక్ట్రికల్ గా ఇక్కడ ఈ 6 ఫ్లోర్లలో ఇంకేమైనా జరిగాయనే దానిపై కూడా ఆ మరికొద్ది సేపట్లో ఆ కమిటీ బృందం ఏదైతే ఉందో ఆ బృందం వచ్చి అక్కడ పనులను పరిశీలించే అవకాశం ఉన్నట్టుగా కూడా కొంత సమాచారం అయితే అందుతుంది. కదా ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఏదైతే ప్రహార సిబ్బందిగా ఉన్నటువంటి వారు పేర్కొని చెప్పడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా చెప్తున్నారు. యశోద, థ్యాంక్ యూ ప్రేమ్.